99 टीवी ముందుగా గోవింద రెడ్డి గారు దశల వారి మద్యపాన నిషేధం చేస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాము అంటే ఏం చెప్తారు సార్ గోవింద రెడ్డి గారు? ఆ రవిశంకర్ గారు నమస్తే. నమస్కారం. మీకు చర్చలో పాల్గొనేటువంటి మిగతా పెద్దలకు అందరికీ కూడా రవి గారు మేము 2019లో అధికారంలోకి వచ్చినటువంటి అప్పుడు మేము ఇచ్చినటువంటి వాగ్దానాల చిట్టా మీరు చూసింటారు మా మానిఫెస్టో. yes అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మానిఫెస్టో మీరు చూసింటారు. చంద్రబాబు గారు మానిఫెస్టో ఇచ్చి ఆ మానిఫెస్టో వాళ్ళ వెబ్సైట్ లో నుంచి తీసేసిన విషయము మీరు చూసింటారు. yes సార్ ఐనో సార్. దరిదాపు 600 వాగ్దానాలు ఆ పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఓకే. మేమిచ్చింది కేవలం 2 పేజీల మేనిఫెస్టో అండి. ఓకే. ఆ మేనిఫెస్టో నవరత్నాలు ఉన్నాయి. ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి ఒకటి మద్యపాన నిషేధం అనేటువంటిది కూడా ఒకటి మేము తీసుకున్నటువంటి విధానం. yes పర్సనల్ గా ముఖ్యగారు మద్యపాన నిషేధానికి ఆనాడు ఎట్టి రామారావు గారు ఏ విధంగా మద్యపాన నిషేధించాలని ఏ విధంగా అనుకున్నారో అలాంటి ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. నేను ఒక 2-3 ఇన్సిడెంట్ చెప్తానండి. 2004లో నేను శాసనసభ్యునిగా పోటీ పెట్టినప్పుడు అంటే అంతకు ముందు ఏమైందంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ విచ్చలవిడిగా మద్యాన్ని వేలమేసి ఈ సంవత్సరం 100 రూపాయలు వచ్చే సంవత్సరం 120 రూపాయలు ఇంకా వచ్చే సంవత్సరం 140 అంటే 10-20% రావాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలతో తాగించేటువంటి నేపథ్యం. మేము ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మా అంటే మాకున్నటువంటి ఎక్స్పెండిచర్లు మీకు నిజాయితీగా నేను చెప్తున్నాను 90-80% ఆఫ్ అవర్ ఎక్స్పెండిచర్ దాని మీదనే మద్యం మీదనే ఖర్చు పెట్టాల్సి ఉన్నటువంటి ఒక దుస్థితి వచ్చిందండి. చూశాక రాజశేఖర రెడ్డి గారు క్యాన్వాస్ లో ఏంటి నువ్వు అంత ఖర్చు తక్కువ పెడుతున్నావట అంత అంటే సార్ నాకు లిక్కర్ మీదనే ఇంత ఖర్చు అన్నప్పుడు ఆయన ఆవాక్కైపోయినారు నిజానికి. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏ విధంగా ఈ మహమ్మారి ఈ రాష్ట్రానికి వ్యాపించింది దీనికి ఎవరు కారకులు అనేటువంటిది. తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి గారి బై ఎలక్షన్ వచ్చింది ఎంపీగా. 2009లో కూడా ఆయన ఎంపీగా పోటీ పెట్టారు. ఆయన స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్న నాకు ఉండేటువంటి ఎంపీ ఖర్చులు లిక్కర్ మీద గారికి ఆయన పార్టీ ఆయన తరపున చూసినాడు నాకు ఒక 50,000 ఓటు పోయినా పర్లేదు కానీ యూ షుడ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము 2009లో కానీ 2011లో కానీ ఎందుకంటే మేము ఎక్కడైనా గ్రామానికి క్యాన్వాస్ పోతే ఈ దాని గడబడి వచ్చింది. ఇది వచ్చింది కాదు అంటే సంవత్సరాల తరబడి ఈ ఎన్నికల్లో ఈ విధంగా వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఆయన స్వయంగా చేస్తున్నప్పటికీ కూడా ఒక 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 పార్టీ అధినేతగానే కాకుండా ఒక యొక్క ప్రభుత్వ అధినేతగా ఆయన ఏ విధంగా దీన్ని ప్రాక్టికల్ గా ఆలోచన చేశారు మీకు తెలుసు. ఆయన ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ విషయానికి వచ్చే అది రైతులకు కానీ మహిళలకు కానీ మిగతా బీద వర్గాలకు కానీ ఏ విధంగా ఎంత ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్. ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఎందుకు వచ్చినాయి రవి గారు? ఇట్ ఈస్ నాట్ ఈజ్ మేకింగ్, ఇట్ ఈస్ పార్షియల్లీ ఈ రాష్ట్రం విడిపోవడం వల్ల, ధనిక రాష్ట్రం తెలంగాణ దూరం కావడం వల్ల, ఒక్కసారిగా హైదరాబాద్ నే మనం డెవలప్మెంట్ పెట్టి ఏ చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ డెవలప్ చేసిన అన్నాడు కానీ నేను ఏ విజయవాడను ఏ విశాఖపట్నంను ఏ తిరుపతినో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసినాడు? ఒక్కసారిగా ఇబ్బందులు లేకపోయినాం. సో ఈ ఇబ్బందులు అంటేనే కూడా మనం ఒక ఒక ప్రభుత్వ అధినేతగా మనం ఆలోచన చేయకపోతే ఇవంతా కూడా మొత్తం ఈ ప్రభుత్వమే మొత్తం మనం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండనటువంటి అంటే
ఏది కూడా ఐసోలేట్ గా చూడొద్దు రవి గారు ఇట్ ఇస్ ఏ ఫ్యాక్ట్ మేము దీంట్లో ఏమీ దాచిపెట్టుకునేది ఏమీ లేదు నేను ఇంకొకటి చెప్పినా అవునండి ఎన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇదే ప్రతిపక్షాలు అంటాయి నువ్వు ఇంత అప్పులు చేస్తున్నావు మీరు శ్రీలంకగా తయారు చేస్తున్నారు అంటున్నారు ఒక సైడ్ మళ్ళీ ఆదాయం రాకూడదు మీరు బాదుడే బాదుడు అంటారు అంటే మీరు ఎక్కడా పన్నులు వేయకూడదు అప్పులు దేయకూడదు ఏ విధంగా ఉన్నటువంటి డబ్బును మనం ఖర్చు పెట్టాలనేటువంటి విషయం రైట్ సార్ గోవింద్ రెడ్డి గారు స్ట్రైట్ గా సార్ సార్ చక్కగా వివరించారు బాగానే ఉంది సార్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పదలుచుకున్నారా స్ట్రైట్ గా చెప్పండి అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం ఎంత ట్రాన్స్పరెంట్ గా చేశారు అనేది రవి గారు ఇక్కడ ఎక్కడ కూడా ఇంతకు ముందల మేము నామినేషన్ పద్ధతిలో ఇవ్వలేదు ఇది ఇది అంతా కూడా ఈ టెండర్ లో పిలిచి హైయెస్ట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫిగర్లు ఉన్నాయి చూసినారా అది నిజానికి 2017-18 లో వచ్చినప్పటికి కూడా మీరు చెప్పినటువంటి ఈ 289 కోట్లు ఇదంతా కూడా 21-22 లో ఫిగర్స్ అండి ఇవి అవునండి ఇది వచ్చింది ఇప్పుడు 22-23 ఒక్కసారిగా డబల్ ఎందుకు అయింది ఎవరు తినేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకూడదు అనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం అవకతవకలు జరిగాయి స్కామ్ జరిగింది వైసీపీ నాయకులు టెండర్లు వేశారు మిగిలిన వాళ్ళని వేయనివ్వలేదు సిండికేట్ గా ఏర్పడ్డారు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు అన్నప్పుడు మీలాంటి నాయకులందరూ క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు డబుల్ అయింది అని చెప్పేసి దాని గురించి కూడా మనం మాట్లాడదాం సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి సార్ క్లియర్గా ఓకే ప్రభుత్వ పార్టీలు అన్నాక అధికార కాంక్షతోనో లేకపోతే అవగాహన లేకనో కొన్ని కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు తనలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు వాటిని అమలు చేయలేదు కొన్ని హామీలు మీరే చెప్తున్నారు 600 వరకు హామీలు ఇచ్చారు ఆ తర్వాత మేనిఫెస్టోనో పక్కన పెట్టేశారని చెప్పి మీరు 2 పేజీల మేనిఫెస్టోనే అని చెప్తున్నారు ఓకే దాంతో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు మీరు ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకున్నారు 3 ఏళ్ల కాలపరిమితికి బార్లకు లైసెన్సులు ఇచ్చేశారు కాబట్టి 2025 ఆగస్టు 31 వరకు మీరు మద్యపాన నిషేధం చేయడానికి వీల్లేదు అంతే కదండి మద్యపాన నిషేధం ఉండదు అని ఇండైరెక్ట్గా చెప్పేయాలనుకున్నారా మీరు ఇప్పుడు రవిశంకర్ గారు చెప్పండి సార్ ఇది ఈ మద్యం మీద ఉండేటువంటి ఈ వీక్నెస్ ఇట్ హాస్ స్ప్రెడ్ ఎంటైర్ ప్రపంచంలో గాని దేశంలో గాని అంత అయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేద ప్రజలకు వీలైనంత వరకు ఇది దూరంగా పెట్టాలనేటువంటి విషయంలోనే గ్రామాల్లో ఉండేటువంటి బెల్ట్ షాపులు ఇదే చంద్రబాబు గారు 14-19 లో ఏ బెల్ట్ షాపును కూడా మూసేయలేదు కానీ 100కి 100% వేలాది బెల్ట్ షాపులు క్లోజ్ చేశారు అంటే గ్రామాల్లో లిక్కర్ లేకుండా ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ గ్రామీణ పరిస్థితుల్లో పర్చేసింగ్ పవర్ యువర్ రైట్ సార్ బెల్ట్ షాపులు లేకుండా చేసిన మాట వాస్తవం సార్ లిక్కర్ కన్సంప్షన్ 30% తగ్గింది లిక్కర్ కన్సంప్షన్ క్వాంటిటీ డబ్బు వచ్చింది కానీ ఎందుకు రేట్లు పెరగడం వల్ల వచ్చింది అంటే ధనవంతులు అబో మధ్య తరగతి కుటుంబాల్లో కన్సంప్షన్ ఉంది ఇదంతా కూడా ఇది సోషల్ మేనేజ్ సార్ ఇది ఒక్క ప్రభుత్వాన్నే కాదు ప్రతిపక్షాలు అందరం కూడా ఒక రాజకీయమైనటువంటి వ్యవహారం కాకుండా ఇదే ఎన్టీ రామారావు గారు పెట్టిన దాన్ని చంద్రబాబు గారు ఎత్తేశారు కదా ఏ కారణాలైనా కూడా మనమంతా చూసాం కదా అదే సార్ ఆ ఇన్కమ్ ను వదులుకోలేక ఎత్తేశారండి ఇప్పుడు మీరు హామీ ఇచ్చారు ఆ ఇన్కమ్ ను వదులుకునే ఉద్దేశం లేకనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ క్లారిటీ ఇచ్చేయండి ప్రజలకు ఆయనకి ఇంకా కూడా ఇబ్బంది లేదు అండి కంబైన్డ్ స్టేట్ లో ఓకే ఓకే ఇప్పుడు ఆ సమస్య ఇంకా ఎక్కువైంది అంటున్నారా మీరు ఇప్పుడు ఆ సమస్య ఇంకా ఎక్కువైంది కాబట్టి అమలు సాధ్యం కాదని చెప్పేదలుచుకున్నారా మీరు ఇప్పుడు ఏమంటున్నామంటే ఇది అందరూ కూడా ఇది సమాజానికి సంబంధించినటువంటి వ్యవహారం అవును సార్ దీంట్లో మనం అందరి యొక్క ప్రతిపక్షాలు గాని మిగతాయి గాని ఎంటైర్ సమాజాన్ని we have to take along with us yes దీనంతా కూడా మేదావులు గాని మిగతా వాళ్ళు గాని ఇప్పుడు మనం క్లోజ్ చేయొచ్చు ఎక్కడి నుంచో పొర్లిపోద్ది ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పోద్ది కానీ లిక్కర్ ను పెద్ద ఎత్తున ఇప్పటికే
స్టాప్ చేయడానికి పోలీసులకు పూర్తిగా పవర్ ఇచ్చినారు. ఈవెన్ ఇంతకు అబ్కారి శాఖకు పవర్స్ లేకుండా కంప్లీట్ గా శాండ్ గాని లిక్కర్ గాని ఇట్ ఇస్ కెప్ట్ అండర్ ఎ సెపరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాల్డ్ ఎస్సిబి. అంటే నియంత్రణ ఒక సైడ్ జరుగుతూనే రైట్ దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అవును సార్, ఆ ఆలోచనలో భాగంగానే మీరు మధ్య విమోచన అలాగా సార్ గోవిందరెడ్డి గారు ఆ ఆలోచనలో భాగంగానే రాజకీయ పార్టీ కూడా లబ్ధి చేకూరేటట్టుగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. పార్టీకి ఇబ్బంది జరిగినా కూడా మా పరిపాలనలో మీరు చూస్తుంటారు మేము ఇచ్చేటువంటి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా పార్టీలకు మతాలకు కులాలకు అదే చెప్తున్నాను పార్టీలకు అతీతంగా ఏ తెలుగుదేశం నాయకుడు కూడా గుండె మీద చేయేసుకొని ఏ గ్రామంలోకి కూడా పోయి ఇతను మా తెలుగుదేశం కార్యకర్త ఇతనికి పలాని స్కీమ్ లో ఈ డబ్బు రాలేదని చెప్పి చెప్పమనండి. రైట్ సార్, అంబట్ రాంబాబు గారే అన్నారు మీరు టీడీపీ వాళ్ళ అంబట్ రాంబాబు గారే ఐ మీన్ మంత్రి అంబట్ రాంబాబు గారే అన్నారు మీరు టీడీపీ వాళ్ళ మీకు అయితే రోడ్ లేదు అని చెప్పి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నారు. ఇంకొకరు ఇంకొకరే కాదండి, ఈ పార్టీ ఆదినాయకులు ఏం చెప్తున్నారు ఆయన ఫిలాసఫీ ఏంది రైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే సార్, మతం చూడం ప్రాంతం చూడం కులం చూడం అన్నారు ఒక తప్పుడుగా ఉంటారు. కానీ ఇప్పుడు పార్టీలు చూస్తున్నారు అభిమానిగా నేను తప్పు చేయొచ్చు రైట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరండి దానికి. ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ రైట్ ఎందుకంటే యంత్రాంగం ఈ వ్యవస్థ నడుపుతా ఉంది. పార్టీ యంత్రాంగం ఏది నడపడం లేదండి, మీరు అది తెలుసుకోవాలి. అవును సార్, అవును సార్. అంటే దీనికి సంబంధించి 2019 అక్టోబర్ 30 చైర్మన్ కూడా ఏర్పాటు చేశారు, నియమించారు, మరి అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు 2019 అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవక ముందు ఉన్న మందు బాబులు ఇప్పుడు తాకుండా ఉంటున్నారా అంటే ఇంకా పెరిగినట్టుగా ఒకవైపు చెప్తున్నారు మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తగ్గిందని చెప్పి. తగ్గలేదు సార్, పెరుగుతూనే ఉంది, తాగే వాళ్ళు తగ్గలేదు కాబట్టి ఆదాయం తగ్గలేదు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ తగ్గినారు, క్వాంటిటీ తగ్గింది. దేర్ ఇస్ ఎ రిడక్షన్ ఆఫ్ 30% ఇన్ క్వాంటిటీ నాట్ అమౌంట్. ఎందుకంటే రేట్లు పెంచినాం, ఎందుకంటే బీదవాడికి అది అవైలబిలిటీ ఉండొద్దు అనేది కూడా మా ఉద్దేశం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు ఇది షాక్ కొట్టాలి అని అన్నారు. తాగడానికి ఎవరు వెళ్ళకూడదు అన్నాడు, అవైలబిలిటీ దగ్గరగా ఉండకూడదు అన్నారు. ఇది దిస్ ఈస్ ఎ సోషల్ ప్రాబ్లం సార్, సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. ఇట్ మస్ట్ బి టాకిల్డ్ ఇన్ ఏ డిఫరెంట్, ఒక ప్రభుత్వం ఒక్కటే కాదు రాష్ట్రంలో అందరూ కూడా మేధావులు గాని అపోజిషన్ గాని అందరం కూడా ఒక ఏకాభిప్రాయానికి రాగలిగినప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ మీరు నిజంగా మద్యపాన నిషేధం చేస్తే బహుశా మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరేమో. అండ్ ఇక్కడ ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయంటే ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయడం లేదు కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళడం లేదు కాబట్టి దశల వారీగా చేస్తామన్న వారు ఏ దశలో ఉందో చెప్పే ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంతే కదండి, ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారు, మీరు మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు సార్, అది ఇప్పుడు మద్యపాన నియంత్రణగా మారిపోయింది, మరి ఏ దశలో ఉన్నామనే దాని మీద కూడా క్లారిటీ లేదు. చేస్తారా లేదా అంటే ఖచ్చితంగా మీరు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, కానీ చేయడానికి ఆస్కారం లేదు. దానికి కారణాలు ఏంటంటే ఒకటి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరు వదులుకునే ఉద్దేశం లేదు, అండ్ ఇంకోటి ఏంటంటే 2025 అక్టోబర్ 31 దాకా మీరు బార్లకు లైసెన్సులు ఇచ్చేశారు కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పేసిందని అనుకోవాలి అని అనుకోవాలి. రైట్ గోవిందరెడ్డి గారు, మళ్ళీ మీతో మాట్లాడతా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత శాంతిప్రసాద్ గారు. శాంతిప్రసాద్ గారు